ఒక పిల్లోడు చనిపోతే భుజం మీద శవాన్ని వేసుకొని 70 కిలోమీటర్లు బైక్ మీద తీసుకెళ్లే అంత అమానవీయ ఘటన, అంత అమానవీయమైనటువంటి, అంత దారుణాతి దారుణమైనటువంటి సంఘటన మన ఆంధ్రప్రదేశ్లోనే జరగడం నిజంగానే అత్యంత బాధాకరం. ఆ బాలుని శవాన్ని తరలించడం కోసం అంబులెన్స్ డ్రైవర్లు 10,000 అడిగారని చెప్పి ఊర్లో బంధువులకు చెబితే, వాళ్ళు అక్కడ ఫ్రీ అంబులెన్స్ మాట్లాడి తిరుపతికి పంపించినా కూడా ఆసుపత్రి దగ్గరికి, ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్లు అతన్ని కొట్టి పంపించేసి మా దాంట్లోనే పోవాలి డబ్బులు ఇచ్చని చెప్పి డిమాండ్ చేయడం. ఈ వ్యవస్థ ఇటువంటి దాంట్లలో ఎంత అరాచకం, ఎంత రాక్షసత్వం రాజ్యమేలుతుందో మన కళ్ళకు చూపించే ఒక సంఘటన. నిత్యం జరిగేటివే అయితే ఒక 10,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని ఒక నిరుపేద తండ్రి కథ కాబట్టి ఇది, తండ్రి జీవితం కాబట్టి ఇది. ఇది ఒక వీడియో తీసి బయటకు వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది అంతే. బై డిఫాల్ట్గా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు, ప్రతిపక్ష మీడియా, నెటిజన్స్ అందరూ విమర్శలు చేస్తూ ఉన్నారు. విమర్శలకు ప్రభుత్వం ఖచ్చితంగా కనుక అర్హమైనదే. ఇమ్మీడియట్గా ప్రభుత్వం 6 మంది అంబులెన్స్ డ్రైవర్లను అరెస్ట్ చేసింది, 10 మందిని ఏమో చేసినట్టుంది. ఓవరాల్గా అంబులెన్స్ డ్రైవర్లను డిఎస్పీ, ఆర్టీఓ, డిఎంఎన్హెచ్ఓ తోటి ఒక విచారణ కమిటీ వేసింది. ఈ డ్రైవర్ల రౌడీజం రాక్షసత్వం నిజమే అని చెప్పి తేలింది. సిఎస్ఆర్ఎంఓ సరస్వతిని సస్పెండ్ చేశారు. మరో సూపరింటెండెంట్ భారతి గారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సో ప్రభుత్వం ఈ ఏమంటారు ఇటువంటి చర్యలకు పూనుకుంది కారణమైన వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకునేకి, ప్రతిపక్షాలు దీంతో రాజకీయం చేసి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి వాళ్ళు చేశారు. బాగానే ఉంది, ప్రతిపక్షాల పని వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వం బాధ్య లేని వాళ్ళ మీద చర్యలు తీసుకునే పని వీళ్ళు చేస్తున్నారు. బట్ ఇక్కడితో అయిపోయినా? ఇదేమైనా కొత్తదా వ్యవస్థలో? ఇంతకుముందు అన్నాడు జరగలేదా? వేరే దగ్గర జరగట్లేదా? ఏంటి క్యూరే దీనికి, సొల్యూషన్ ఏంటి? మనందరం సిగ్గుతో, మనందరం అంటే నేను మీరు కంటే కూడా 7.5 దశాబ్దాలుగా పాలించినటువంటి పాలకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం లేదా? ఇటువంటివి చూసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఈ సంఘటన జరిగింది, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి, వాళ్ళ గుండెలు రక్తం ఒడుతున్నాయని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే అప్పుడు ఒక ఆసుపత్రిలో ఎలకలు కొరికి ఒక బాలుని చంపేశాయి, ఎలకలు కొరికి ఒక బాలుని. ఇంకా దారుణమైన సంఘటన, అప్పుడు ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద విమర్శలు చేశాయి, అది కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం. అయిపోయినా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? ఇంత దారుణాతి దారుణమైన వ్యవస్థలను మన కళ్ళ ముందు కనిపించట్లేదా ఇవన్నీ? అరే 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కనీసం పేదోడికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో కూడా తీసుకురాలేని దారుణాతి దారుణమైన సిస్టమ్స్, ఒకవేళ చనిపోతే శవాన్ని ఇంటి దగ్గర కూడా చేర్చలేని ఒక సిస్టమ్ను కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారా? ఎవరు సిగ్గుపడాలి? సరే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయినా తన గుండె రక్తం ఓడుతుంది అంటున్నారు, నిజమే. ఇటువంటి ఎవరివి ఎవరు చూసినా మనలాంటి ఎక్కువ స్పందించే, మన మాదిరి ఎక్కువ హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి రక్తం రాజకీయ కోసం రక్తం ఓడుతుంది తెలియదు, కానీ మనలాంటి వాళ్ళకైతే నిజంగానే గుండె రక్తం ఓడుతుంది. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, మరి అంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు అక్కడ చేపట్టినటువంటి అంటే ఎస్టాబ్లిష్ చేసినటువంటివి ఏమున్నాయి? ఇప్పుడు కనీసం ప్రభుత్వ అంబులెన్స్లను కూడా అంటే ఏర్పాటు చేయలేకపోయారా? ప్రతి పాలకులు, మీరు నేను అందరము ఇటువంటివి రాజకీయ విమర్శలే చేస్తే అసలు సొల్యూషన్ ఎక్కడ, మేలు జరిగేది ఎక్కడ జనానికి?
అదైనా చిట్వేలు రైల్వే కోడూరు కాబట్టి అది కూడా పక్కనే తిరుపతి పక్క కాన్స్టిట్యూన్సీ కాబట్టి 70 కిలోమీటర్లు బండి మీద తీసుకెళ్లారు. రాయలసీమ జనాలందరూ కనుక రావాల్సింది ఇక్కడికి, ఇంక వేరే ఏడుంది? ఇంతకుముందు రాయలసీమ అంతా ఒకటే ఆసుపత్రి, అదే కర్నూలు పెద్ద ఆసుపత్రి, అక్కడికి పోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రుయ ఆసుపత్రి ఒకటి వచ్చింది. అటు అనంతపురం మారుమూల ఉన్న కదిరి తలుపుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఇటు నెల్లూరు వెంకటగిరి సులూరుపేట దగ్గర నుంచి మొదలు పెడితే, అటు కడప మారుమూల దగ్గర నుంచి మొదలు పెడితే, చిత్తూరు మారుమూల దగ్గర నుంచి మొదలు పెడితే, అందరూ వెళ్లాల్సింది ఒక ఆసుపత్రికే. ఈయన 70 కిలోమీటర్స్ ఏమో నిజంగా. ఇంకేడన్నా నేను చెప్పిన మారుమూల కనుక ఇటువంటి అటువంటి వాళ్ళకి ఇటువంటి జరిగి ఉండింటే ఈ అంబులెన్స్ వాళ్ళు అడిగే అంత డబ్బులు ఇవ్వలేక, అలాగని బండి మీద తీసుకుపోలేక, ఏ నలుగురు బంధువులు కానీ రండి, ఏడే చివరి చూపులు చూస్తారు, ఇక్కడే దహన సంస్కారాలు చేసేద్దాం ఎక్కడో దగ్గర మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి అంత దయనీయ పరిస్థితులు కూడా, అంత దయనీయ పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యమేముంది? ఆశ్చర్యమేముంది? జరగదని గ్యారంటీ ఏముంది? వాళ్ళేమో 70 కిలోమీటర్లకు 10,000 అడిగారు 60 కిలోమీటర్ల కంటే, ఇవేమో 100 కిలోమీటర్లు, ఏ 40-50 వేలు పైన అడుగుతారేమో. పెట్టలేరు, తీసుకెళ్ళడానికి ప్రభుత్వ వ్యవస్థలు లేవు, సిస్టమ్ లేదు, ఏం చేస్తారు? ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనీసం వేద్య వైద్యం తిండి నీళ్ళు ఒక క్వాలిటీతో కూడా ఏడు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు 7.5 దశాబ్దాలుగా రాజ్యాలు ఏలుతూనే ఉన్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు? ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాలు నడుస్తాయో? కనీస బేసిక్ రిక్వైర్మెంట్స్ను కూడా ఫుల్ఫిల్ చేయలేక రాజకీయం చేయడం కోసం జనాలు కూడా ఇటువంటిప్పుడు కారణం ఏంటి, దీనికి మూలం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అన్నది జనము ఆలోచించరు. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం కాసింత కన్నీరు కాచడము, కాసింత బాధపడము, నచ్చని ప్రభుత్వాలు ఉంటే విమర్శలు చేయడము, ఇంతే ఇంతే. ఏది ఏమైనా ఇంత దయనీయ పరిస్థితి నిజంగానే మటలు రావబ్బా.